యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ శ్రీనివాసరాజుని. ఈ వీడియోలో ఈరోజు మీకు తెలియజేసే అంశం ఏమిటంటే, ఏ రాశి కలిగినటువంటి వారు వారి యొక్క ప్రేమ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి కలిగినటువంటి వారి యొక్క ప్రేమ విధానం, వారి యొక్క ప్రేమ జీవిత విధానం ఏ రకంగా జరుగుతుందనే దాని గురించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఈ వీడియోలో మీకు ఈ ప్రేమ ఫలితాల గురించి తెలియజేసే ముందుగా, గతంలో కూడా చాలామంది మా యొక్క సబ్స్క్రైబర్లు కానీ వ్యూవర్స్ కానీ, గురువుగారు మీ యొక్క స్త్రీని ప్రేమిస్తున్నాము, వాళ్ళది రాశి మాకు అవుతుందా లేదా, వివాహం జరుగుతుందా లేదా, ఇలాగా వివాహం చేసుకుందాం అనుకున్నప్పటికీ దగ్గరకు వచ్చి దూరం అయిపోయింది ఎందుకు ఇలాగా అని అడిగే వాళ్ళు చాలామంది చూస్తూ ఉన్నాము. అటువంటి అడిగే ఆ ప్రశ్నలకి, వారు అడిగే యొక్క బాధకి, వారు ఏ విధంగా ఈ సమస్యని దాటాలో తెలియక ఇబ్బంది పడుతున్న ఒక పరిస్థితికి ఈ వీడియో ద్వారాగా వారికి ఒక మేలు జరగాలనే ఉద్దేశంతో ఈ వీడియోలో నేను చెప్పే రాశి కుంభరాశి. ఈ కుంభరాశి కలిగినటువంటి వారి యొక్క ప్రేమ ఫలితం ఏ విధంగా ఉంటుందనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను. ఈ కుంభరాశి కలిగినటువంటి యొక్క ప్రేమ ఫలిత ప్రభావాలకు వచ్చేసరికి వీరు ముఖ్యంగా ముక్కుసూటితనంతో ఉండేటటువంటి గుణం, అంటే వీరు ఒక మనిషిని ప్రేమించడం కష్టం. ఒక మనిషిని ప్రేమించడానికి ముందు ఎదుటి వాళ్ళు ఎన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ కూడా అపనమ్మకంతోనే అనుమానంతోనే ప్రేమించాలా వద్దా, ప్రేమించాలా వద్దా, ప్రేమిస్తూనే మళ్ళీ వదిలేయాలా చేయాలా వద్దా అనేటువంటి అధైర్యంతో ఖచ్చితమైన మనసుతో కాకుండా కాస్త అటు ఇటు డిఫరెన్స్ అనేటువంటి మనస్తత్వంతో ఉండేటటువంటి అవకాశం ఈ రాశి కలిగిన వారికి ఉంది. ఈ రాశి కలిగినటువంటి వారికి అదే మనసుతో పాటు ప్రేమించడం కష్టమైనప్పటికీ ఒకసారి కానీ ప్రేమించారంటే వారు ఖచ్చితమైనటువంటి విధంగా టైమింగ్స్ని ఫాలో అవ్వడంలోనే కానీ, లేదు ఏదైనా చిన్న చిన్న లోపాలు జరిగినా దాన్ని సహించకపోవటం కానీ, ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడేటటువంటి విధంగా నడవటం కానీ జరిగేటటువంటి పరిస్థితి ఈ రాశి కలిగిన వారు జరుగుతుంది. అలాగే ఈ రాశి కలిగినటువంటి వారు ఎంత ముక్కుసూటితనంతో ప్రేమిస్తారో అలాగే వారు మాట్లాడే మాటలో కూడా అంతే నిజాయితీగా ఉంటుంది, ఉన్న మాట కూడా యథార్థంగా చెప్తారు. ఒక ప్రేమించిన వ్యక్తికి మంచి దారిలో నడవడిక నేర్పాలన్నటువంటి ఆలోచన కూడా వీరికి ఉండటం, చివరికి వారు ప్రేమ కోసం తల్లిదండ్రులని పెద్దవాళ్ళని మంచి మంచి సంబంధాలు వచ్చినప్పుడు కూడా వాటిని కూడా దూరం చేసుకొని ప్రేమించిన వ్యక్తి కోసమే పర్ఫెక్ట్గా నిలబడాలన్నటువంటి ఆలోచన ఈ రాశి కలిగిన వారికి ఉన్నప్పటికీ, వీరికున్న చెడు ఏంటంటే ఎంత కావాలని ప్రేమించి అభిమానంగా వాళ్ళని చేరతీసి వాళ్ళ యొక్క మీద ప్రేమ ఆప్యాయతలు పెంచుకుంటారో ఆ ప్రేమించబడినటువంటి వారు కూడా అంత తొందరగానే వీళ్ళని మోసం చేయటం, లేదంటే మాకు ఇష్టం లేదు పెద్దవాళ్ళు చెప్పిన పెళ్ళిళ్ళు చేసుకున్నా అంటే, అంటే వీరు పర్ఫెక్ట్గా ఏకాగ్రతతో ఎంత సమస్యను ఫేస్ చేయడానికి ఉన్నప్పటికీ వాళ్ళు చివరి వరకు వచ్చి నావను నెట్టి సముద్రంలో నావను తీసేసి సముద్రంలో నెట్టేసేటువంటి పరిస్థితిలో చేసేటటువంటి పనులు కూడా వీరి చేత ప్రేమించబడినటువంటి వారు చేసే అవకాశాలు ఉంటాయి. కనుక దాని వలన తగు జాగ్రత్తలు తీసుకోవడం, ప్రేమించేటటువంటి విషయంలో కూడా వారి యొక్క కుటుంబ మంచి చెడు తెలుసుకొని నడవటం, అటువంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు దైవ కార్యక్రమాలు దైవ సంకల్పాలు చేసుకుని నడవటం చాలా మంచిది. అదేవిధంగా ఇటువంటి మానసికమైన సమస్యతో కొంత మనం మోసపోయాము, నష్ట కలిగింది, మన లైఫే పోగొట్టుకున్నాం, ఏ విధంగా చేయాలో తెలియని పరిస్థితుల్లో అధోగతమై బాధపడేవారు కొంతమంది ఉంటారు. సమస్య ఎంత పెద్దదైనప్పటికీ దాన్ని రెమెడీస్ చేసేటటువంటి కొన్ని మార్గాలు కూడా ఉంటాయి. అటువంటి సమస్యకు రెమెడీస్ మీకు తెలియకపోతే తప్పకుండా మీరు అపాయింట్మెంట్ తీసుకొని కన్సిడర్ చేయగలిగినట్టుగైతే మీ సమస్యను 100% పూర్తిగా తొలగించేటటువంటి పరిస్థితి జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు షేర్ చేయండి. సర్వే జన సుఖనో భవంతు.